అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరుడారా, సోదరీమణుడారా, ఇస్లాం యొక్క ధర్మంలో అల్లా తబారకు తాలా మరియు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనల ద్వారా మనకు తెలిసేటువంటి విషయం ఏమిటంటే, కేవలం మన ఆరాధన మనం చేస్తూ మన పుణ్యకార్యాలు మన మంచి పనులు మనం చేసుకుంటూ ఉంటే సరిపోదు. దానితో పాటు అతి ముఖ్యమైనటువంటి ఒక పని ఇతరులకు సహాయపడడం, ఇతరులకు మనం మేలు చేయడం అనేది చాలా విలువైనది మరియు ముఖ్యమైనది. దానికోసమే ఖురాన్ మజీదుల్ అల్లా తబారకు తాలా అనేక చోట్ల సెలవీయడం జరిగింది. విశ్వసించినటువంటి విశ్వాసులారా, మీరు అల్లాను అల్లా యొక్క ప్రవక్తను విశ్వసించండి మరియు పుణ్యకార్యాలు చేయండి అని అనేక చోట్ల చెప్పాడు. అయితే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో సెలవిచ్చారు, అల్లా తబారకు తాలా ఆ వ్యక్తికి, ఏ వ్యక్తి అయితే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయపడతాడో అల్లా తబారకు తాలా రేపు ప్రళయదినం రోజున అతడికి సహాయపడతాడు అన్నారు. అల్లాకే నబీ అలైహి సలాతు వసలాం అన్నారు, ఎవరైతే ఈ ప్రపంచంలో కష్టాలలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి సహాయపడతారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, వారికి అల్లా తబారకు తాలా ప్రళయదినం రోజున సహాయపడతాడు అని. అయితే ఇప్పుడు నేను పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో, రక్తదానం ఎంత పుణ్యమో తెలుసా, దీని గురించి దగ్గర దగ్గర ఒక 6-7 నెలల నుంచి నేను అనుకుంటున్నాను ఒక వీడియో తయారు చేయాలని చెప్పి. ఎందుకంటే మన ముస్లిం సహోదరులు చాలామంది అడుగుతున్నారు, ఏమని అఫ్రోజ్ భాయ్ రక్తదానం చేయవచ్చా లేదా అని చెప్పి, తర్వాత చేస్తే పుణ్యం ఏంటని చెప్పి. నేను దీనికోసమే రాత్రి ముఫ్తీ ముదస్సిరి గారితో కూడా మాట్లాడాను. ఆ మాట్లాడినటువంటి విషయాలలో ఒక విషయం ఆయన ఏం చెప్పారంటే, అఫ్రోజ్ భాయ్ ఖురాన్ మజీదులు అల్లా తబారకు తాలా సెలవిచ్చాడు, ఏమని, ఎవరైతే అన్యాయంగా ఒక మనిషిని హతమారుస్తాడో అతడు సమస్త భూమండలం మీద ఉన్నటువంటి మనుషులను హతమార్చినంత పాపాత్ముడు. అలాగే ఒక మనిషిని ఎవరైతే రక్షిస్తాడో అతడు భూమండలంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని రక్షించినట్టు అన్నారు. ఇప్పుడు ఈ రక్తదానం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆ రక్తదానం ద్వారా ఎన్నో జీవితాలు రక్షించబడతాయి. దానికోసమే ముఫ్తీ ముదస్సిరి గారు క్యాంపులు కూడా పెడుతుండేవారు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, రక్తదానం ఇస్లాం యొక్క ధర్మంలో చాలా పుణ్యకార్యం. దానికోసమే రక్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆలోచించకుండా రక్తదానం చేయవచ్చు. ఈ రక్తం వల్ల, అంటే రక్తదానం చేయడం వల్ల మనకు ఆరోగ్యరీత్యా లాభమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం లేదు. అయితే రెండో విషయం, నేను రాత్రి చెప్పాను అల్హమ్దులిల్లా, చాలామంది రెస్పాండ్ అయ్యారు ముఫ్తీ ముదస్సిరి గారు వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ ఆపరేషన్, మెదడుకు సంబంధించిన ఆపరేషన్ కిమ్స్ హాస్పిటల్లో సికింద్రాబాద్లో జరుగుతుంది. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ముఫ్తీ ముదస్సిరి గారి యొక్క తల్లిగారికి ఏ నెగిటివ్ బ్లడ్ అవసరం అంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు. అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏమిటన్నది ఇంకా పూర్తిగా అవగాహన అయితే లేదు. ఒకవేళ మీలో ఎవరైనా సికింద్రాబాద్లో కిమ్స్ హాస్పిటల్ యొక్క దగ్గరలో, అంటే ఆ యొక్క దరిదాపుల్లో ఉంటే ఇన్షాల్లా తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే నాకు ఇక్కడ విజయవాడ నుంచి ఇద్దరు ఆడవాళ్ళు ఫోన్ చేశారు, అన్నయ్య నేను ఇద్దాం అనుకున్నాను అన్నయ్య, ఎలాగా మరి 2 రోజులైనా పర్లేదా అన్నారు ఆవిడ. అలా కాదండి, 2 రోజులైనా పర్వాలేదు, అంటే రేపు అయినా ఈ రోజైనా పర్వాలేదు, కానీ నేను అనేది ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళతో అవ్వకపోతే అప్పుడు దూరం నుంచి వెళ్ళొచ్చు, మనం వెళ్ళొచ్చు అప్పుడు. దానికోసమే మ్యాక్సిమం ట్రై చేయండి. ముఫ్తీ ముదస్సిరి గారి నెంబర్ ఉంది కదండి, 833-293-2972. అల్లా తబారకు తాలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే ప్రతి చిన్న మంచి పని కూడా వదలకుండా చేసే భాగ్యం ప్రసాదించుగాక. అల్లా తబారకు తాలా మీకు నాకు కూడా ప్రతి చిన్న పాపకార్యంకి కూడా దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.